ప్రపంచం కంప్యూటర్మయమైన ఆధునిక మానవుడు చంద్రమండలంలో నివసించడానికి ప్రయత్నిస్తున్న సృష్టికి మూలమైన స్త్రీకి మాత్రం కష్టాలు తప్పడం లేదు. అందరికీ అమ్మ కావాలి, కానీ ఆమె మాత్రం బానిసగా బతకాలి. మహిళ సంరక్షణ అభివృద్ధి పేరిట ఎన్ని చట్టాలు ఎన్ని పథకాలు రూపొందించినప్పటికీ అమల్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోతున్నాయి. తాలికట్టి 4 సంవత్సరాల సంసారం చేసిన భర్త 2వ పెళ్లికి సిద్ధమై తనకు అన్యాయం చేస్తున్నాడని పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ చలించని కాకీలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగిలో చోటు చేసుకుంది. కోసిగి మండలం కామనదొడ్డికి చెందిన చాయమ్మకు 4 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రామాంజనేయులతో వివాహమైంది. అయితే వారం రోజుల క్రితం 2వ పెళ్లికి సన్నాహాలు చేయడంతో భర్తపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ ధనుంజయ్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని ఆమె పేర్కొంది. చేసేదేమీ లేక ఆమె మీడియాను ఆశ్రయించి తన గోడుని చెప్పుకుంది. ఈ విషయంపై మీడియా ఎస్ఐని వివరణ అడక్క స్పందించిన ఎస్ఐ ధనుంజయ్ ఆమె భర్త రామాంజనేయుని పిలిపించి కేసు నమోదు చేస్తామని సమాధానమిచ్చారు. బాబు పుట్టినా కూడా ఇన్ని రోజులు అయితే కూడా ఇంటికి కూడా రాలేదు. వాళ్ళ అత్త వాళ్ళ మా అత్త మా మామ వల్లే నా మొగ్గు నాకు దూరం అయిపోయాడు. ఇక్కడ ఏసీఐ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు. నాకు అత్త మంచోడు, మా అత్త మా మామ వల్లే మమ్మల్ని విడిదీయాలని చూస్తున్నారు వాడు. కానీ మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం మాత్రం జరగటం లేదు. మీరే ఎలాగైనా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.